నవరాత్రులు ఏదైతే సందర్భంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం రెండో విడతగా వైఎస్ఆర్ ఆసరా దాదాపు 7,97,000 గ్రూపులకు సంబంధించి దాదాపు 78,00,000 మంది పైచేలిక మహిళలు అక్కచెల్లెమ్మలు లబ్ధి పొందే విధంగా దాదాపు 6,440 కోట్ల రూపాయలు పైగా నేరుగా ఆ అక్కచెల్లెమ్మల అకౌంట్ లో పడే విధంగా 7వ తారీఖున మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి ఒంగోలులో ఈ నవరాత్రుల పండుగగా ఒక పెద్ద పండుగగా కార్యక్రమాన్ని ప్రారంభించి 7వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఒక రెండు రోజులు మినహాయించి ప్రతి రోజు కూడా ఆ తల్లుల అకౌంట్లో 78,00,000 తల్లులు మా అక్కచెల్లెమ్మల అకౌంట్లో పడే విధంగా ఈ గొప్ప కార్యక్రమాన్ని రెండో విడత ప్రారంభించడం జరిగింది. ఒక కడప మినహాయించి కడప కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కోడ్ ఉంది కాబట్టి ఆ కడప మినహాయించి రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర సుదీర్ఘ పాదయాత్రలో 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు నేను గెలిస్తే మొత్తం డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి ఈ రాష్ట్రంలో 80,00,000 పైగా చీలిక అక్క చెల్లెమ్మల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి మోసం చేసి ఆ రోజు 14,000 కోట్ల రూపాయలున్న ఆ అక్క చెల్లెమ్మలు బకాయిలు కావచ్చు వడ్డీలు కావచ్చు ఉంటే 2019 నాటికి 25,500 కోట్ల రూపాయలు ఆ బకాయిలు వడ్డీ రూపంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘ పాదయాత్రలో ఆ అక్క చెల్లెమ్మలు బాధలు చూసి నేను వచ్చిన తర్వాత 4 విడతలుగా ఆ పూర్తి 2019 వరకు ఉన్న బకాయిలు వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 2 విడతలుగా గత సంవత్సరం ఈ సంవత్సరం ఇప్పటికే 12,700 కోట్ల రూపాయలు 2 విడతలుగా రిలీజ్ చేసి దాదాపు 80,00,000 మంది మహిళామతో అక్క చెల్లెమ్మలకు ఈరోజు తాను ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు చెల్లించడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో దాదాపు 80,00,000 అధికారం చేపట్టి కనీసం 1 రూపాయి అంటే రూపాయి కూడా మాఫీ చేయకుండా ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు కాబట్టి కేవలం ఎన్నికల ముందు తూతూ మంత్రంగా కొంత పసుపు కుంకుమ పేరుతో చేసి ఈ రాష్ట్ర ప్రజలు అక్క చెల్లెమ్మలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు మోసాన్ని కాబట్టి 2019 ఎన్నికల్లో ఈ అక్క చెల్లెమ్మలు సరైన బుద్ధి చెప్పడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం దీవించి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు ఇప్పటికే 12,000